ఇదే పరిస్థితి కొనసాగకపోతే అడుగురు. నేను చెప్తున్నా కదా, కేటీఆర్ను జైల్లో పెడతాం, చంద్రమండలంలో ఫిర్యాదు చేసినా అరెస్టు తప్పదు, లగచర్ల భూసేకరణ ఏమైనా ప్రపంచ సమస్యనా, రైతుల భూమి తీసుకుంటుంటే అడ్డుకుంటారా, వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 37 నిమిషాలు కొనసాగిన సీఎం ప్రసంగం మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పైన విమర్శలకే సరిపోయింది. నేను చెప్తున్నా కదా, ఈయన నిన్న వేములవాడలో చేసిన ప్రసంగంలో దాదాపుగా 37 నిమిషాల ప్రసంగం జరిగిందండి. ఈ 37 నిమిషాల ప్రసంగంలో దాదాపుగా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ మూడు పేర్లే. నేను చెప్తున్నా కదా, జపం చేస్తున్నాడు. మనం అది రామకోటి రాస్తూ రామ 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 అని జపం చేస్తాం కదా, ఇగో మనసారు కూడా కేసీఆర్, 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 కేసీఆర్ పేరు వినకపోయినా, కేసీఆర్ పేరు మాట్లాడకపోయినా, కేసీఆర్ పేరు చూడకపోయినా, మా రాష్ట్ర పెద్దలందరికీ అంటే ముఖ్యమంత్రితో సహా అందరికీ నిద్ర పట్టదండి. ఏమన్నంటే కేటీఆర్ను జైల్లో పెడతాం, ఏమన్నంటే కేటీఆర్ను జైల్లో పెడతాం. ఇప్పుడు కేటీఆర్ మీద ఇంకొక కుట్ర జరుగుతుంది. ఏందట తెలుసా, తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలన్నీ కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుండేయట. వీళ్ళు నిన్న ఒక సోషల్ మీడియాలో చూసిన నేను, ఆ కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించి ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ అనే వ్యక్తి ఒక విజనరీ. నేను ఎట్లా చెప్తున్నా అంటే, ఒకప్పుడు హైదరాబాద్, ఇప్పటి హైదరాబాద్కు చాలా తేడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, టీజీకి సంబంధించి తేడాలు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎట్లుండే, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఈ దద్దమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎట్లుండే, ఒకసారి మీరే ఆలోచించండి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేస్తారు, చేసిన తర్వాత ప్రజలు ఏమైనా ఊరుకుంటారా, ప్రజలు తిరుగుబాటు చేయరా, అక్రమ కేసులను కోర్టులు సహిస్తాయా, ఊరుస్తాయా? నిన్న హైకోర్టు ఏమన్నది, నిన్న హైకోర్టు ఏమన్నది, ఎంత ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న హైకోర్టులో ఏం జరిగిందో తెలియదు కదా, ఒకసారి మీకు హైకోర్టులో నిన్న ఏం జరిగిందో చెప్తాం. ఇక చూడరు, పట్నం టెర్రరిస్టా, పార్కులో అరెస్టు చేస్తారా, పోలీసులపై పట్నం సతీమణి కోర్టు ధిక్కరణ పిటిషన్, మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదులే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది, నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా, సుప్రీం ఇచ్చిన గైడ్లైన్స్ను అమలు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారు, దాడికి గురైన అధికారుల గాయాలపై సమగ్ర విచారణ వివరాలు ఎందుకు ఇవ్వలేదు, వాకింగ్కు వెళ్ళిన నరేందర్ రెడ్డిని ఎలా అరెస్టు చేస్తారు, కుటుంబ సభ్యులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదు, సన్నిహితుడికి 2 సార్ల కన్నా ఫోన్ చేయలేదు కదా, దాడిలో అధికారులకు పెద్దగా గాయాలైనట్టు రిపోర్టులు లేదు, లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేత అరెస్టుపై హైకోర్టులో ఆగ్రహం, సాక్షుల వాంగ్మూలాల నివేదికలు అందజేయాలని ఆదేశం, రిమాండ్ ఉత్తర్వుల రద్దుపై నేడు కొనసాగుతున్న వాదనలు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేశాను. నిన్న ఇదే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి అరెస్టు మీద సుప్రీంకోర్టు హైకోర్టు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తే, ఇదే ఎవరు పట్నం నరేందర్ రెడ్డి ఒక సవాల్ చేశాను, కొడంగల్ నుంచే రేవంత్ పతనం, లాయర్లతో మాజీ ఎమ్మెల్యే పట్నం, రైతులకు మద్దతిస్తే అక్రమ కేసుల, కుట్రలో భాగంగానే నా మీద కేసులు, నిర్దోషిగా బయటికి వస్తా అంటూ నిన్న ఎవరు పట్నం నరేందర్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు. అయితే విషయం ఏంటంటే, మీరు తెలంగాణలో ఎటువైపైనా చూడండి, ఎవరినైనా చూడండి, పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అరెస్టే. మొన్నటికి మొన్న మనల్ని ఎంత దారుణంగా, మనం ఏమైనా ఉగ్రవాదులమా, టెర్రరిస్టులమా, లేకపోతే ఏమైనా చేసినామా, మన 50 మంది వచ్చి ఎస్ఓటీ పోలీసులతో అరెస్ట్ చేపిస్తాడా? ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కోసుకుంటాడు మొత్తం, ఓ మా ముఖ్యమంత్రి అని. ఆయన ఆదేశాల అనుసారం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆదేశాల అనుసారం ఫోన్ అనేది ఏది సీసీఎస్కు పోతే అప్పుడు నన్ను తీసుకుపోయారట. మొత్తాన్ని ఇంకా నిజాలు పూర్తి స్థాయిలో కాల్ రికార్డ్స్ అన్నీ రావాలి, వెయిటింగ్లో ఉన్న వాళ్ళు పోస్టులు కూడా పెడతారు మన మీద, ఓ మస్తు పెడతారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినరా భయ్, మీ లెక్క గాజులు దొడుకొని ఇంట్లో వండుకోలే నేను. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ఉద్యమంలో మనం పోరాటం చేసిన చరిత్ర, వీళ్ళ లెక్క భయపడి దాక్కున్న చరిత్ర కాదు, లేకపోతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు జీ హుజూర్ అనలే, మనం పోరాటమే పటిమంగా మనం వెళ్ళిన వాళ్ళం. నేను చెప్తున్నా కదా, ఎవరిని అరెస్ట్ చేసినా ఒక కుట్రపూరితంగా ఎట్లుంటుంది రాజ్యాంగం ప్రకారం, ఏదైనా ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళకి 41 CRP నోటీసులు ఇవ్వడం, లేకపోతే మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, మీరు స్టేషన్కి రండి, దానికి వివరణ ఇవ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు ఇష్టానుసారంగా, వీళ్ళ యొక్క ఏంది ఆనందం కోసం ఇష్టానుసారంగా చేస్తారు. వీళ్ళు ఏదో పెద్ద తెలంగాణ రాష్ట్రానికి ఏలుబడి చేసినట్టు, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఉన్నట్టు, తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ప్రాణాలు పోగొట్టుకున్నట్టు ఏది లేదిడా. కేవలం తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళందరూ ఎవ్వలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కర్లేరు, అందరూ కూడా గంప కింద దాక్కున్నోళ్ళే వీళ్ళంతా. నేను చెప్తున్నా కదా, అప్పుడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద జీ హుజూర్ అన్నోళ్ళే ఈరోజు మనల్ని అరెస్టు చేస్తున్నారు. ఈ తెలంగాణలో ఇప్పటివరకు అరెస్టులు అయిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే. ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి.
అంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అని కాదు, జర్నలిస్ట్లు అని కాదు, ఎవరని కూడా తేడా లేదు. ప్రభుత్వం అనేది వాళ్ళదట. మొన్న చెప్తుండ్రు ముఖ్యమంత్రి గారు, మాది కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, మా సోషల్ మీడియా గట్టిగానే ఉన్నది, కొద్దిగా వెయిట్ చేస్తున్నాం, కొద్దిగా వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసేది లేదు, ఏమీ లేదు. 1000 కోట్ల 3000 కోట్ల పెడతారు, 500 యూట్యూబ్ ఛానళ్ళు పెడుతుర్రు, ఏవో దాని మీద వస్తారు త్వరలో వస్తారు అని చెప్తారు. అయితే ఏం లేదు, ఇక ఏ ఉన్నా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఆ ఛానల్ను. ఈ 24 గంటలు పొద్దుగాలు ఎత్తే మొన్న మనం ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసాం. చేసిన తర్వాత మనం ఏం చేసినాం, ప్రభుత్వం చేస్తున్న తప్పుదాలను ఎత్తి చూపినాం. ఎట్లా, ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దాంతోపాటు రైతులకు రుణమాఫీ ఏమైంది, దాంతోపాటు మహిళలకు ఇస్తానన్న స్కూటీలు ఏమైంది, ఎందుకంటే బడులు కాలేజీలు స్టార్ట్ అయినాయి, దాంతోపాటు విద్యా కార్డు ఏమైంది, దాంతోపాటు నువ్వు చెప్పిన అంశం పెన్షన్లు ఏమైనాయి అని మనం పద్ధతిగా అడిగితే ఏ మీరు గట్టెట్ట అడుగుతున్న మా సీఎం సూట్ మా సీఎం కుర్చీ సరిగ్గా ఇంకా సెట్ చేసుకోలే, మీరు అప్పుడే ఎట్లా ప్రశ్నిస్తారని అడుగుతారు ఈ పోటు మొగోలు. వీళ్ళకేంది అంటే ప్రశ్నించరు శాత కాదు, ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారంటే ఆ అక్రమ సంపాదనే ధ్యేయంగా లక్ష్యంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు అంతే. ఈరోజు తెలంగాణలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరి చరిత్ర చూడరు, వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేది గదే, ఏదో వీళ్ళు చేస్తా అంటారు కానీ ఏది లేదు. ఇక నిన్న మెహబూబాద్ ఎస్పీ ఆఫీస్ ఎదుట బైఠాయించిన ఎంపీ వతిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్య